హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొంటూ దేశంలో టాప్ పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బ్లాక్మెయిల్కి పాల్పడతారు అని చెప్పి ఇటువంటి కేసులు ఆరోపణలు కాదు విచారణ ఎదుర్కొని జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి ఒక మోడల్ మరి ఆమెకి ఏం పేరు ఎక్కడ మోడలింగ్ చేసినా కూడా తెలియదు ఒక మోడల్ చెప్పింది అని ఆ మోడల్ కేసు పెట్టినటువంటి కరెక్ట్గా 48 గంటల్లోనే నిన్న లేక మొన్ననే ఆమె వెళ్ళి ఇబ్బరిగంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది మొన్ననే అండి శుక్రవారం రోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అయిపోయాయి ఆదివారం సాయంత్రం వచ్చేసరికి కాన్ఫిడెన్షియల్ జీవోల పేరుతో 3 వేరు వేరు జీవోలు రిలీజ్ చేసి 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసేశారు విశాల్ గుర్ని సీతారామాంజనేయులు కాంతిరామ్ తాత ఈ 3 చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే ఏకంగా 3 ఐపీఎస్లను ఇంత ఈజీగా సస్పెండ్ చేయొచ్చా ఆమె పెట్టిన కేసులో నిజముందా విచారణ ఎదుర్కొంటున్నామే ఒక జైలు పేర్లు వచ్చినామే ఆమె న్యాయస్థానాలు ఏం చేశాయి ఈ మొత్తం ఎపిసోడ్లు కేసు పెట్టిన 48 గంటల్లోనే ఐపీఎస్ల తప్పు ఉందని ఏం తేల్చారు అధికారం చేతిలో ఉంటే ఇంత ఈజీగా ఐపీఎస్లను కానీ సస్పెండ్ చేయొచ్చా వారి నిజంగా అసలు ఐ రియలీ బిట్ వండర్ నాకు నిన్న తెలిసినప్పటి నుంచి కూడా చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత గీసేనా అట్లయితే ప్రభుత్వం మారింది అనుకోండి కానిస్టేబుల్ ఎస్ఐలు సిఎస్పీ సిఐలు డిఎస్పీలు ఏఎస్పీలు ఎస్పీలు మళ్ళీ కింద నుంచి విఆర్ఏలు విఆర్ఓలు ఎంఆర్ఓలు ఎండిఓలు ఆర్డిఓలు సబ్ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరినీ సస్పెండ్ చేసి పెట్టేయచ్చు ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పటి సర్కారు క్లోజ్గా ఉన్నారో క్లోజ్గా ఉన్నందుకే కదా వాళ్ళని సస్పెండ్ చేసింది ఇప్పుడు ఎవరెవరైతే సర్కారు క్లోజ్గా ఉన్నారో వాళ్ళందరినీ వీరు ఈ నెక్స్ట్ ఇటువైపు పార్టీ కూడా మొత్తం రాసి పెట్టుకోండి దానికి రెడ్ అని పెడతారా బ్లాక్ అని పెడతారా బ్లూ అని పెడతారా లేకుంటే వైట్ పేపర్ అని పెడతారా ఏదో ఒకటి రాసి పెట్టుకోండి మీరు అధికారంలోకి రాగానే అందరినీ ఒకేసారి దేశ ఉలికి పడేలా 500 మందిని సస్పెండ్ చేసి పెట్టేయండి ఒకటేసారి నాకైతే నిజంగా డైజెస్ట్ కూడా అవ్వట్లే 3 ఐపీఎస్లను ఇంత ఈజీగా సస్పెండ్ చేయొచ్చా వాళ్ళు ఎక్కడ తప్పు చేశారని తెలిచారు ఏం చేశారు ఆమె కేసు పెట్టిన తర్వాత ఏం విచారణ చేశారు ఎక్కడ వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ వేశారు ఎక్కడ వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎక్కడ ఏ న్యాయస్థానంలో వీళ్ళు ఒక ఛార్జ్షీట్ వేశారు ఏ న్యాయస్థానం దగ్గర గత విచారణ తప్పని నిరూపించారు ఏ న్యాయస్థానంలోకి వెళ్ళి గత విచారణ తప్పుదారిలో వెళ్ళింది అని చెప్పి చూపించారు ఏమీ లే టకటకా పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ మంత్రి ఉంది ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు సస్పెండ్ చేసి పక్కన పెట్టేయడం అరే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐని సస్పెండ్ చేయాలన్నా కూడా చాలా కాంప్లికేటింగ్ ఉంటుంది అంత ఈజీ కాదే మరి 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసేసారా అరే అది ఇంత ఈజీగా ఆమె కేసు పెట్టినటువంటి 48 గంటల్లో అది కూడా తీవ్రమైన హనీ ట్రాప్లు ఎదుర్కొని పారిశ్రామికవేత్తల నుంచి ఈమె అకౌంట్కి డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు గత విచారణలో పోలీసులు ఏదైతే స్వాధీనం చేసుకున్నారో అవన్నీ కూడా ఫొరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి అవి నిజమా అబద్ధమా అనేది తేల్చలేదు వీళ్ళు ఎటువంటి నివేదికలు లేవు ఏదో వాళ్ళు లోపల రాసుకున్నట్టున్నారు కూర్చొని ఆ లెక్కలు ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇప్పుడు కమిషనర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ రాగానే నెక్స్ట్ గవర్నమెంట్ మారుతానే ఇప్పుడు 48 గంటలు పట్టింది కేసు పెట్టి రేపటి కేసు పెట్టి గంటకే సస్పెండ్ చేసి పంపించేసి అయిపోయాయి ఏముంది ఇందులో అంటే అయిపోయాయి ఇక ఐఏఎస్ లేదు ఐపీఎస్ లేదు ఒక్కలో ఐపీఎస్లో 48 గంటలు తిరగముందు సస్పెండ్ చేసి ఈజీగా అవతల పడదుబ్బుతూ ఉంటే ఇక మిగతా సిఐడిఎస్పీలో అబ్బే లెక్క కూడా చేయక్కర్లే టకా అట్లా సస్పెండ్ చేసి ఇంటికి పంపించేయచ్చు సరే పొంగ సిస్టంలో కూడా ఉండాలేమో అదిగో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఈ రాజకీయ పార్టీ ఈ ఐఏఎస్ ఈ ఐపీఎస్ ఈ రాజకీయ పార్టీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఈ ఐఏఎస్ ఐపీఎస్లు పనిచేయాలి వాళ్ళ అధికారంలోకి వస్తే ఆ ఐఏఎస్ ఐపీఎస్లు పనిచేయాలి అంతేనా ఇంక అట్లనే సిస్టమ్ రన్ అవ్వాలి మరి అరే నీ రోజుల 3 ఐపీఎస్లను ఇంత ఈజీగా సస్పెండ్ చేసేసారా ఎంత పెద్ద ఇష్యూ ఉండాలి 3 ఐపీఎస్లను సస్పెండ్ చేయాలంటే నాకైతే నిజంగా ఎంత ఈజీనా అరే నీ రోజుల నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు అత్యంత విషపూరితమైన బీజాలు నాటుతున్నారు పెరిగి మహావృక్షాలై
సొసైటీని నిట్ట నిలువుగా చీల్చి అవతల పెట్టేయబోతున్నాయి. అనుమానం అక్కర్లేదు, అనుమానం అక్కర్లే, శాశ్వతంగా అధికారంలో ఉండరు. మారినప్పుడు వీళ్ళకి ఛాన్స్ వస్తే అదే పరిస్థితి ఉండదు. ఇప్పుడు సస్పెండ్ అయిన ఐపీఎస్లో మళ్ళీ కీలక స్థానంలోకి వెళ్తే, ఇప్పుడు ఎవరైతే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారో ఇంత వేగంగా, అసలు ఇంత లేకపోతే కామెడీ ఉన్నాయా నిజంగా? మరి వీళ్ళందరినీ కనుక అట్లే నెక్స్ట్ అదే రిపీట్ అయితే అయ్ బల్లే ఉంటుందయ్యా. నెట్ట నిలువుగా సమాజం నాశనం. ప్రతిదీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రశ్నకు కాలం సమాధానం చెబుతుంది, కాలం సమాధానం చెబుతుంది. చెప్పే టైంకి ఇప్పుడు అధికారాన్ని అనుభవించడం ఉంటారు ఉండరు తర్వాత సంగతి, కానీ భవిష్యత్తులో చాలా ప్రశ్నలకు కాలం చెప్పే సమాధానం కర్మ ఫలితం చాలామంది అనుభవించక తప్పదు. అదైతే రిపీట్ అవుతుంది అనిపిస్తుంది ఇప్పుడు ప్రతిదీ కూడా గమనించుకుంటూ మనం చూస్తూ ఉంటే.